హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలుగు కార్ రివ్యూ ఛానల్కి స్వాగతం. నేను రంగబాబు కర్ణాటి. మహీంద్రా తన ప్రెస్టీజియస్ మినీ ఎస్యూవి XUV 311 13th February 2019 లాంచ్ చేసింది. గతంలో దీని యొక్క అన్ని వేరియంట్స్ ఫీచర్స్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను, లింక్ ఇస్తాను, చూడండి. ఈ వీడియోలో XUV 311 టాప్ వేరియంట్ W8 ఆప్షనల్ కంప్లీట్ ఫీచర్స్, ఇంకా అన్ని వేరియంట్స్ యొక్క ఆన్రోడ్ ప్రైస్ చూద్దాం. ఇది పెట్రోల్ అండ్ డీజిల్లో వస్తుంది. ప్రస్తుతం మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. త్వరలో ఆటోమేటిక్ కూడా వచ్చే అవకాశం ఉంది. మొదట్లోనే మనం ఆన్రోడ్ ప్రైస్ చెప్పుకుందాం. దీంట్లో బేస్ వేరియంట్ W4, ఇది పెట్రోల్లో 9,59,000, డీజిల్లో 10,29,000. సెకండ్ మోడల్ W6 పెట్రోల్లో 10,58,000, డీజిల్లో 11,23,000. సెకండ్ టాప్ వేరియంట్ W8 పెట్రోల్లో 12,63,000, డీజిల్లో 13,30,000. ప్రస్తుతం మనం చూస్తున్న టాప్ వేరియంట్ W8 ఆప్షనల్, దీని ఆన్రోడ్ ప్రైస్ పెట్రోల్లో 14,11,000, డీజిల్లో 14,72,000. ఇది పెట్రోల్లో 1.2 లీటర్ 4 సిలిండర్ 1197 సీసీ ఇంజిన్తో వస్తుంది. డీజిల్లో 1.5 లీటర్ 4 సిలిండర్ 1497 సీసీ ఇంజిన్తో వస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ W8 ఆప్షనల్ డీజిల్ వేరియంట్ మ్యాక్సిమం పవర్ 115 BHP 3750 RPMతో వస్తుంది. మ్యాక్సిమం టార్క్ 300 న్యూటన్ మీటర్స్ 1500 RPMతో వస్తుంది. దీంట్లో 42 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. పెట్రోల్ మైలేజ్ 17 KMPL వస్తుంది. డీజిల్ మైలేజ్ 20 KMPL మైలేజ్ వస్తుంది. ఇక డైమెన్షన్స్ ఒకసారి చూసినట్లయితే, లెంత్ 3995 మిల్లీమీటర్లు, విడ్త్ 1821 మిల్లీమీటర్లు, హైట్ 1627 మిల్లీమీటర్లు, వీల్ బేస్ 2600 మిల్లీమీటర్లు. ఇక సేఫ్టీ ఫీచర్స్లో భాగంగా దీనికి 5 స్టార్స్ ఇవ్వటం జరిగింది. సేఫ్టీ ఫీచర్స్లో భాగంగా 7 ఎయిర్ బ్యాగ్స్, మిడిల్ రియర్ 3-పాయింట్ సీట్ బెల్ట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్స్, సీట్ బెల్ట్ వార్నింగ్, ABS, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, కీలెస్ ఇంటర్లాకింగ్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, చైల్డ్ సేఫ్టీ లాక్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్, రియర్ పార్కింగ్ కెమెరా. ఫ్రంట్ వ్యూ చూస్తే క్రోమ్ గార్నిష్ అప్పర్ అండ్ లోయర్ గ్రిల్ వస్తుంది. ఆ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, డే టైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ అనేవి మనకి ఫ్రంట్ వ్యూలో కనిపిస్తూ ఉంటాయి. అన్ని వేరియంట్స్లో ఫ్రంట్ అండ్ రియర్లో డిస్క్ బ్రేక్స్ ఇస్తున్నారు. 215x55 17-inch డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి. బాడీ క్లేడింగ్ కూడా వస్తుంది. కీ చూడండి ఒకసారి ఎలా ఉంటుంది. బటన్ పుష్ చేయగానే కీ ఓపెన్ అవుతుంది. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ బాడీ కలర్డ్ ORVM, దానికి టర్న్ ఇండికేటర్స్ కూడా వస్తాయి. అదేవిధంగా బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. సీ పిల్లర్ దగ్గర పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇవ్వటం వల్ల సైడ్ వ్యూ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. రియర్లో స్పాయిలర్, డిఫాగర్, వైపర్, మహీంద్రా లోగో, W8 బ్యాడ్జింగ్, XUV 311 బ్యాడ్జింగ్, LED టెయిల్ ల్యాంప్స్, రిఫ్లెక్టర్స్, పార్కింగ్ సెన్సార్స్, సిల్వర్ స్కిడ్ ప్లేట్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా. రూఫ్ మీద డ్యూయల్ టోన్ రూఫ్ రైల్స్, యాంటెన్నా, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. రియర్లో మనకి బటన్ పుష్ చేయగానే టెయిల్ గేట్ అనేది ఓపెన్ అవుతుంది. 245 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బూట్లో లగేజ్ ల్యాంప్ కూడా వస్తుంది. టూల్ కిట్ ఉంటుంది. స్పేర్ వీళ్ళు నార్మల్ స్టీల్ వీల్ ఇస్తున్నారు. దీంట్లో ఉండేటువంటి మ్యాట్ని మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ మ్యాట్ని మనం పార్సిల్ ట్రే లాగా కూడా వాడుకోవచ్చు.
మనం ఎక్స్ట్రా లగేజ్ క్యారీ చేయాలనుకున్నప్పుడు రియర్ సీట్స్ని మనం 60:40 స్ప్లిట్ చేసుకునే అవకాశం ఉంది. ఫ్రంట్ డోరు డ్యూయల్ టోన్ కలర్తో వస్తుంది. డోర్కి బాటంలో లైట్ ఉంటుంది. పవర్ విండో కంట్రోల్స్ అన్నీ కూడా సిల్వర్తో ఇవ్వటం వల్ల డోర్ దగ్గర నుంచే ఈ కార్ లగ్జరీ లుక్తో కనిపిస్తుంది. డ్రైవర్ డోర్ ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ ఉంటుంది. ఐఆర్ ఓఆర్విఎం కంట్రోల్స్, క్రోమ్ ఓపెనర్, స్పీకర్, ట్విటర్, బాటిల్ హోల్డర్, మ్యాప్ ప్యాకెట్స్ ఇస్తున్నారు. ఫ్రంట్ సీటింగ్ అరేంజ్మెంట్ మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ లివర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాని కింద ఫ్యూయల్ లిడ్ ఓపెనర్, అదేవిధంగా బ్రేక్ పెడల్స్, బ్యానెట్ లిడ్ ఓపెనర్, డాష్బోర్డ్ రైట్ సైడ్ పార్కింగ్ సెన్సార్ స్విచ్ అలాగే ట్రాఫిక్లో ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ ఏసీ వెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. డాష్బోర్డ్ మొత్తం లుక్ ఇలా కనిపిస్తుంది, ఒకసారి చూడండి. దీంట్లో మనకి టిల్ట్ అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ ఇస్తున్నారు. టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ ఇవ్వలేదు. లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, కొలాప్సిబుల్ స్టీరింగ్ వీల్ దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. గేర్ నాబ్ కూడా లెదర్తో ర్యాపింగ్ చేసి ఉంటుంది. 3-spoke స్టీరింగ్ వీల్ ఇస్తున్నారు. స్టీరింగ్ పైన అన్ని కంట్రోల్స్ వస్తాయి. సీట్స్ అన్నీ కూడా సూపర్ ఫైన్ లెదర్ అపాస్టీతో వస్తాయి. హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ 5 seats ఇస్తున్నారు. ఆన్ చేసి ఉన్నప్పుడు డాష్ బోర్డు ఇలా కనిపిస్తూ ఉంటుంది. పుష్ స్టార్ట్ బటన్ ఇక్కడ ఇస్తున్నారు. చూడండి, ఆన్ చేయగానే మల్టీ ఫంక్షనల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఉంటుంది. దీంట్లో 2 trip meter, యావరేజ్ ఫ్యూయల్, డిస్టెన్స్ టు ఎంప్టీ, డిజిటల్ క్లాక్, లో ఫ్యూయల్ లెవెల్ వార్నింగ్, డోర్ హజార్డ్ వార్నింగ్, గేర్ ఇండికేటర్, షిఫ్ట్ ఇండికేటర్, డ్రైవింగ్ మోడ్స్ డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటాయి. స్టీరింగ్ పైన ఆడియో కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్, కమాండ్ కంట్రోల్స్, ఎయిర్ బ్యాగు, మహీంద్రా లోగో కనిపిస్తూ ఉంటుంది. ఇక దీంట్లో 7-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, జీపీఎస్ నావిగేషన్, 6 speakers, యూఎస్బి, ఆక్స్, బ్లూటూత్, MP3 CD ప్లేయర్, రేడియోకి సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ అండ్ టచ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సిల్వర్ ఇన్సెట్స్తో చాలా ప్రీమియంగా కనిపిస్తూ ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కింద మనకి పార్కింగ్ స్విచ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో డ్రైవింగ్ మోడ్స్ స్విచ్ ఉంటుంది. దీన్ని ప్రెస్ చేయగానే MID లో మోడ్స్ చేంజ్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో మరొక మంచి ఫీచర్ ఏంటంటే ఎయిర్ బ్యాగ్స్ డీయాక్టివేషన్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. మనకు అవసరం ఉన్నటువంటి ఎయిర్ బ్యాగ్ మాత్రమే యాక్టివేషన్లో ఉంచుకోవచ్చు. ఇక దాని కింద ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. దానికి చాలా మాన్యువల్ కంట్రోల్ స్విచ్చెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చూడటానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది.
ఇక దాని కింద యుఎస్బి ఛార్జింగ్ పోర్ట్, యుఎస్బి పోర్ట్, ఆక్స్ పోర్ట్, 12 వోల్ట్స్ ఛార్జింగ్ సాకెట్ ఇస్తున్నారు. స్టోరేజ్ స్పేస్ కూడా ఉంటుంది. దీంట్లో 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇస్తున్నారు. గేర్ రాడ్ లెదర్తో ర్యాపింగ్ చేసి ఉంటుంది. ఇక హ్యాండ్ బ్రేకు, దాని ప్రక్కనే కప్ హోల్డర్స్ ఇస్తున్నారు. లెదర్ ఆర్మ్రెస్ట్, దాని కింద స్టోరేజ్ కోసం చాలా స్పేసియస్గా ఉంటుంది. డాష్బోర్డ్ పైన, గ్లవ్ బాక్స్ పైన మనకి స్టోరేజ్ స్పేస్ ఇస్తున్నారు. గ్లవ్ బాక్స్ స్పేసియస్గానే ఉంటుంది, లైట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ప్యాసింజర్ సైడ్ డోర్ ఇలా కనిపిస్తుంది. పైన ప్యాసింజర్ సన్ షేడ్కి వ్యానిటీ మిర్రర్ ఇస్తున్నారు. మిడిల్లో సన్ గ్లాస్ హోల్డర్, క్యాబిన్ ల్యాంప్స్, సన్ రూఫ్ స్విచ్ అనేవి మిడిల్లో ఇస్తున్నారు. దీంట్లో డ్రైవర్ సన్ షేడ్కి కూడా వ్యానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో లగ్జరీ ఫీచర్స్లో భాగంగా యాంటీ పించ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అనేది ఇస్తున్నారు. బటన్ పుష్ చేయగానే సన్ రూఫ్ అనేది ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంది. అదేవిధంగా దీంట్లో ఆటో డిమ్, ఐఆర్విఎం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నైట్ డ్రైవింగ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇక రియర్ డోర్ పైన పవర్ విండో కంట్రోల్, క్రోమ్ డోర్ ఓపెనర్, స్పీకర్, బాటిల్ హోల్డర్ కనిపిస్తూ ఉంటాయి. రియర్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇలా కనిపిస్తుంది. దీనిలో మిడిల్ సీట్, హెడ్ రెస్ట్, మిడిల్ ఆర్మ్ రెస్ట్, దానికి కప్ హోల్డర్స్ కూడా ఇస్తున్నారు. లెగ్ రూమ్ చాలా డీసెంట్గా ఉంటుంది. థై సపోర్టు కంఫర్టబుల్గా ఉంటుంది. హెడ్ రూమ్ పర్వాలేదు. సీటింగ్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. దీంట్లో మనకి గ్రాబ్ హ్యాండిల్స్ ఇస్తున్నారు. మిడిల్ రూఫ్ లైట్ ఇస్తున్నారు. బి పిల్లర్ మీద 2, సి పిల్లర్ మీద 2, ఫ్రంట్లో 3, టోటల్గా 7 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు. వెనక నుంచి చూస్తే డాష్ బోర్డు ఇలా ప్రీమియంగా కనిపిస్తూ ఉంటుంది. నా ప్రీవియస్ కార్ వీడియోస్ ప్లేలిస్టు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఏదైనా కార్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయకుండా వెళ్ళిపోకండి. తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్. వందే మాతరం.